మావోయిస్టు అగ్రనేత సెంట్రల్ కమిటీ సభ్యుడు ఆనంద్ అలియాస్ కటకం సుదర్శన్ మృతి చెందారు. సుదర్శన్ స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలోని కన్నాల బస్తీ. వరంగల్లో పాలిటెక్నిక్ విద్యను అభ్యసించిన ఆయన కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితులయ్యారు. దీంతో 1980లో మావోయిస్టు ఉద్యమంలో చేరారు. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి గడుపుతున్నారు. మావోయిస్టు పార్టీలో అచంచలుగా ఎదిగిన ఆయన సెంట్రల్ కమిటీ మెంబర్గా ఉన్నారు. సుదర్శన్ పై ఏపీ, ఛత్తీస్గఢ్లో 17 క్రిమినల్ కేసులున్నాయి. రెండేండ్ల క్రితం దంతేవాడలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన మావోయిస్టుల దాడి వెనుక సుదర్శన్ హస్తం ఉంది. ఈ ఘటనలో 70 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. 3 దశాబ్దాలుగా దండకారణ్యంలో ఉంటూ మావోయిస్టు ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు సుదర్శన్. పలుమార్లు పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల నుంచి బయటపడ్డారు.